Hi friends, hello. This is your magical world. Subscribe my channel, like and share, give comment in comment section, friends. Friends, ee roju na topic vachesi future lo raaboye technology, dani maarpu chendi raaboye maroka technology gurinchi ee roju nenu topic cheppabothunnanu friends. First vachesi medadunu chadivestu manaku medadulo aalochanalni ముందే పసిగట్టి దాన్ని చెప్పే ఒక టెక్నాలజీ రాబోతుంది. ఇంతవరకు వచ్చిన టెక్నాలజీ ఒక ఎత్తు, కానీ ఇప్పుడు వస్తున్న ఈ టెక్నాలజీ ఎత్తు మైండ్ రీడింగ్ టెక్నాలజీ రూపం ఇవ్వడంలో మొదటి అడుగు పెట్టింది. విజయవంతమైన ఆ ఫలితం నెక్స్ట్ మైండ్ తల చుట్టూ బ్యాండ్ లాగా పెట్టుకునే ఈ డివైస్ మీ మెదడును చదివేస్తుంది. మెదడు ఆదేశాలు మీ నోటి వెంట రాకముందే కనిపి మనకు కనిపించేటట్టు చేస్తుంది. తల వెనుక ఉండే దీని రౌండ్ భాగం మీ మెదడులో విద్యుత్ తరంగాలు రూపాల్లో ఉన్న సిగ్నల్స్ని వంటివి వాటిని గుర్తిస్తుంది. మీ దృష్టి ఎదురుగా ఉన్న ఏ వస్తువు అయినా ఉందో లేదో గ్రహిస్తూ ఆ విషయాలని డిజిటల్ కమాండ్స్ రూపంలో మారుస్తుంది. నెక్స్ట్ మైండ్ పరిశోధనలు ఇప్పటికే టీవీ, ఫోన్లు, మ్యూజిక్ ప్లేయర్స్ వంటి ఉపకరణాలు పరికరాలని వాళ్ళు ఎన్నో తయారు చేసి జరిపించడం జరిగింది. భవిష్యత్తులో నెక్స్ట్ మైండ్ రీడింగ్ టెక్నాలజీ ఆదేశాలు ముందే పసిగట్టే టీవీ ఆన్ చేయడంతోనే పాటలు రావడం అనేకమైన మన మైండ్ ఆదేశం మేరకు ఎన్నో టెక్నాలజీస్ రాబోతున్నాయి. ఎన్నో మన మైండ్ కంట్రోల్ తోటే జరగబోతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఈ టాపిక్ ఇప్పటితో ముగించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి నీళ్ళని రీసైకిల్ చేయడం. మనం రోజుకు కొన్ని వేల కొద్ది నీళ్ళని వేస్ట్ చేస్తున్నాం. అవి నీటి మనం దానం చేయడం కానీ, మనం బట్టలు పిండుకోవడంలో కానీ, మన నిత్య అవసరంలో ప్రతి చోట మనం నీళ్ళని వేస్ట్ చేస్తున్నాం. అలాంటి నీళ్ళని కూడా రీసైకిల్ చేసే టెక్నాలజీ రాబోతుంది ఫ్రెండ్స్. భూమిపైన తరిగిపోతున్న ప్రధాన ఏదైనా ముఖ్యమైన ఇంపార్టెంట్ సోర్స్ ఉన్నదంటే అది వాటర్. అందుకే నీటిని రీసైకిల్ చేసి వాడుకోవటం కొంతవరకు జనాలందరికీ అవసరం. ఇదిని మనకు చాలా అవసరమని పరిశోధకులు ముందే గ్రహించి వారి కృషి ఫలితమే హైడ్రాలిక్ వాటర్ రీసైకిలింగ్ వాషింగ్ మిషన్ల బట్టలో ఉన్న ఉతికిపోయిన మురికి నీళ్ళని, స్నానం చేసిన మురికి నీళ్ళని, వీటిని రెండింటిని అది నీళ్లను శుభ్రం చేసి రీసైకిలింగ్ చేసి దాదాపు 85% స్వచ్ఛమైన నీటిగా మారుస్తుంది. వాటితో మనల్ని మళ్ళీ దుస్తుల్ని ఉతుక్కోవచ్చు, స్నానం చేసేయచ్చు, వాటిని నీళ్లు తాగడం కూడా చేయచ్చు. త్వరలో ఇది అమెరికాలో అడుగు పెడుతుంది. అందుకే ఈరోజు ఈ ఒక టెక్నాలజీ గురించి ఫ్యూచర్లో దీనిలో చాలా మార్పులు వస్తాయి ఫ్రెండ్స్. అందుకే మీకోసం చెప్పడం జరిగింది. ఇంకోటి మనల్ని ఫాలో అయ్యే ఒక బంతి టైప్లో ఉండే ఒక టెక్నాలజీ ఇంట్లో మీకు తోడుగా ఉంటూ మీ వెంటే నడుస్తుంది, చెప్పిన పనులు చేసేస్తుంది. మంచిగా ఈ గ్యాడ్జెట్ నిర్మించిన సంస్థ వచ్చేసి శామ్సంగ్ దీన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. చూడడానికి టెన్నిస్ బాల్ లాగా ఉండే ఈ టెక్నాలజీ దీనికి ఈ టెన్నిస్ బాల్ లాగా ఉండే ఈ టెక్నాలజీ పేరుని బాలి అని నేమ్ ఇవ్వడం జరిగింది. దీనికి ఒక కెమెరా ఉంటుంది, దాని ద్వారా పరిసరాలని గమనిస్తుంది. యజమాని ఎటు వెళ్తే అటు ఫాలో అవుతుంది. అలెక్సా సిరీస్ లాగా కమాండ్ చేసే పని దీనిలో వాయిస్ ఓవర్ కమాండ్ ఇవ్వచ్చు. ఇంట్లోని లైట్స్, ఫ్యాన్స్ ఆపడం లాంటివి చేయడం కూడా ఇది చేస్తుంది. కానీ వాటికి మనం ఒక సపరేట్ సాఫ్ట్వేర్ ద్వారానే వీటిని రన్ చేయగలుగుతాం. ఫ్యాన్కి మనం ఏదైతే ఆదేశాలు ఇవ్వాలనుకున్నా వాటికి ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. దానితోటి ఈ టెన్నిస్ బాల్ అనేది పనిచేయడం జరుగుతుంది. కాకపోతే ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్స్ వస్తువులు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా దీనితో అనుసంధానంగా ఉంటుంది. ఇంకో టెక్నాలజీ వచ్చి మనకు ఈరోజు కాలంలో ఈ ఫ్యూచర్లో
ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు 24 గంటలు వర్కౌట్స్ వర్కింగ్ చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కరెక్ట్ టైం నిద్రపోకుండా వాళ్ళకి కావాల్సిన టైంకి నిద్ర రాకపోవడం, నిద్రలేని సమస్యలకు బాగా సమస్యలతో బాధపడుతున్నారు. వాటి కోసం వాళ్ళ కోసం వాళ్ళ నిద్రని పుచ్చేందుకు వాళ్ళకు లాలి పాడేందుకు హెడ్ బ్యాండ్ అనే ఒక గ్యాజెట్ వస్తుంది. ఆధునిక ప్రపంచంలో మనందరికీ నిద్ర లేక చాలా బాధపడతాం. ఈ డివైస్ హెడ్ బ్యాండ్ రూపంలో మనకు అందజేయడం జరిగింది. మెదడులోని తరంగాలు పనితీరును అంచనా వేస్తూ తద్వారా ఆ తరంగాల ఉత్పత్తిలో పెంచడం ప్రారంభిస్తుంది. దీని రోజుకి 20 నిమిషాల పాటు వారానికి 3 సార్లు తలకు పెట్టుకోవాలి. ఇలా 10 సార్లు పెట్టుకున్నట్టే నిద్రలేమి సమస్యలు తగ్గడం గుర్తిస్తారు. 40 సార్లు నిద్రలేమి పూర్తిగా తగ్గిపోయినట్టు పరిశోధకులు దీని గురించి తెలపడం జరిగింది. ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్, మనకు చాలా వరకు పిజ్జాలు అనేవి హోటల్ నుంచి ఆర్డర్ చేసుకోవడం జరిగింది, కానీ అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో రోబోలో తయారు చేస్తాయి. రోబోలే పిజ్జాలు తయారు చేసి అక్కడ ఫుడ్స్ వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఫుడ్స్ మన జూమ్ పిజ్జా అనేది వినియోగదారులు ఆకర్షించే విధంగా రోబో చేత పిజ్జా పండిస్తుంటారు. సిలికాన్ వ్యాలీలో ఈ పిజ్జాను మహా డిమాండ్గా పెరిగింది. పిజ్జాపై కూరగాయలు చీజ్ చల్లడం దగ్గర నుంచి ఓవెన్లో పెట్టడం వరకు అంతా రోబో చేస్తుంది. దీని మార్పు మార్షా పేపే బ్రౌన్ ఇవన్నీ పిజ్జా షేపులని మారుస్తాయి. కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ రోబో చేసే పిజ్జాని మీరు కూడా తినచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి చిన్నపిల్లలు చాలా వరకు పసిపిల్లలు డైపర్ అత్యవసరంగా వాళ్ళకు తడిగా తగలడం ముందే దాన్ని మర్చిపోవడం దురద రావడం వంటి సమస్యలు వస్తాయి. దీనికోసం మనకు అందుకే పిల్లల సంరక్షణ కోసం డైపర్ సెన్సార్ వచ్చింది. దీని ద్వారా డైపర్లో ఎప్పుడైనా వాళ్ళు టాయిలెట్ లాంటివి రిలీజ్ చేసినాక దాని గురించి ఈ డైపర్ సెన్సార్ అనేది అతి కీలకమైన విషయాన్ని వీళ్ళకు తెలియజేస్తుంది. డైపర్ నిండాగానే సిగ్నల్ ఇస్తుంది. పిల్లల శరీరంలో తడిగా ఉండే ప్రదేశాన్ని ముందే గుర్తించి వాళ్ళకు చెప్తుంది. దీన్ని ముసలి వాళ్ళకు కూడా వాడచ్చు. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ అందం మీద చాలా ఫోకస్ ఉంది. వాళ్ళ అందం మీద వాళ్ళ చూడడానికి వాళ్ళ నవ్వుకు కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. అయితే వాళ్ళ కోసం వాళ్ళ ముత్యాల లాంటి మెరిసే పళ్ళను ఎవరు మాత్రం కోరుకోరు. మరి నిత్యం మనం వాడే బ్రష్లు పళ్ళను మెరిపిస్తాయంటే మనకు తెలిసిన విషయం. అందుకే మిస్ క్లీన్ రంగంలోకి దిగింది. ఇది మీ పళ్ళలో బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించడమే కాకుండా పసుపు పాకులు లాంటి ఏమైనా పట్టి ఉన్న వాటికి పళ్ళకు పట్టున్న వాటిని అన్నిటిని శుభ్రం చేసి వాటిని పై మొత్తం క్లీన్గా చేసి కాబట్టి దీన్ని పై బ్రష్ అంటారు. ఇది పై ఆకారం అంటే పై షేప్లో ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఈ బ్రష్ పై టూత్ పేస్ట్ పెట్టుకొని పళ్ళకోసారి పళ్ళకోసారి సెట్ చేయాల్సి స్విచ్ ఆన్ చేస్తే చాలు. 10 నిమిషంలో పూర్తిగా శుభ్రం చేస్తుంది. ఆ 10 సెకండ్లు బ్రష్ నుంచి చిన్నపాటి వాటి నుంచి రక్క పాలు వస్తాయి. ఇది మొత్తం పిల్లలకు పెద్దలకు విడిగా దొరుకుతుంది. దీని ద్వారా వాళ్ళ పళ్ళని శుభ్రంగా క్లీన్ చేసుకునే విధంగా వాళ్ళకు చాలా నచ్చిన విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరో టెక్నాలజీ వచ్చేసి కొత్త ట్రాన్స్పోర్ట్. ఇప్పుడున్న కాలంలో మనం కొన్ని విధాలుగా బస్సులు కార్లు విమానాలు అయిపోయాయి. ఇప్పుడు కొత్త ట్రాన్స్పోర్ట్ మనిషి సేవలో సిద్ధమైంది. పేరు సిగ్వే హెన్ బ్యాండే. జురాసిక్ పార్క్లో సినిమాలో టూరిస్టులు మూసుకెళ్ళే ఇలాంటి చక్రాలే చేరే కనిపిస్తూ దాని స్ఫూర్తితోనే సిగ్వేన్ తయారు చేయడం జరిగింది.
ఇది మనిషి గమ్యానికి సురక్షితంగా చేరుతుంది కానీ ఇది ఇప్పటిలో మనకు అందుబాటులో రాలేదు ఇది కొన్ని కొన్ని కార్పొరేట్ సంస్థలు వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కోసం వాడుకుంటారు ఇది గంటకు 38 కిలోమీటర్ల వేగంతోటి దూసుకెళ్తుంది ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టం ద్వారా ఇది వేగాన్ని దిశని మార్చుకుంటుంది నియంత్రించే కంట్రోల్ ప్రక్రియతో రిమోట్ కంట్రోల్ సిగ్నల్స్ తోటి ఇది అదుపులోకి వస్తుంది మనకు దీన్ని కొనుక్కోవాలంటే మనం ఆన్లైన్ లో బై చేయాల్సిందే మారుతున్న కాలాని దగ్గట్టు మనుషులు చాలా వరకు టెక్నాలజీని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందుకే వాళ్ళని నచ్చేలాగా వాళ్ళకు మెచ్చేలాగా వాళ్ళ కుహలకు అందేలాగా వాళ్ళను డిసైడ్ చేయడమే జరిగింది వాళ్ళకు కావాల్సిన టెక్నాలజీని అందరి చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దిస్ ఇస్ యువర్ మ్యాజికల్ వరల్డ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.